తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారికి ఆగస్టు 2020 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిల్వకపోవడం, అలాగే విద్యార్థుల చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి 8074222517 నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ మీనరాశి వారికి ఆగస్టు 2020 గ్రహాల రీత్యా చూసినట్లయితే గ్రహాలలో బుధగ్రహం, శుక్రగ్రహం, గురుడు, శని అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. అలాగే కేతువు, కుజుడు, రాహువు, రవి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ మీనరాశి వారి యొక్క ఆగస్టు 2020 మాస ఫలితాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. అలాగే ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం ఈ మొదటి వారం. అలాగే ప్రేమ సంబంధాలు బలపడతాయి ఈ మీనరాశి వారికి మొదటి వారంలో. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాలకు ఇది అనుకూల సమయం కాదు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఎంత శ్రమ పడితే అంత మంచిదని గ్రహించండి. అలాగే మీ భాగస్వాములపై వ్యాపారాన్ని వదిలేయకుండా స్వయంగా చూసుకోండి, లేదంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల ఏర్పాట్లకు కొంతమేరు శ్రమిస్తారు. అలాగే ప్రసంగాలలో మాట్లాడేటప్పుడు నోరు జారకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మొదటి వారంలో. ఇక 2వ వారం తీసుకుంటే 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీకు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే గ్రహాల రీత్యా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి 2వ వారంలో వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ 2వ వారం చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు కాబట్టి అటువంటి లావాదేవీలు ఏమైనా చేయాలనుకుంటే మీరు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇక వృత్తి ఉద్యోగాలలో బదిలీ లేదా మార్పులు ఉంటాయి. విందు వినోదాలలో జరిగే ఒక సంఘటన మిమ్మల్ని కలిచి వేస్తుంది. ప్రయాణాలకు ఈ 2వ వారం కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు. ఇంకా జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త వింటారు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఆదాయంలో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కొంత మీకు దీని ద్వారా మనశ్శాంతి అనేది దూరమవుతుంది. ఇక 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూసినట్లయితే గత కొన్ని నెలలుగా వేధిస్తున్న చికాకులు తగ్గి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. అలాగే ఒక శుభవార్త కూడా మీరు వింటారు. అలాగే బంధుమిత్రులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహాల రీత్యా బంధుమిత్రులతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ 3వ వారంలో. అలాగే మీరు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. పలుకుబడి అధికారం గలవారితో పరిచయాలు ఉపయోగించుకుంటారు. పనిభారం ఒత్తిడి వల్ల స్వల్ప అనారోగ్యం కలుగుతుంది. అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది అనేది ఉండదు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. విలువైన వస్తువులను మీరు కొనే అవకాశాలు ఉన్నాయి ఈ 3వ వారంలో. కొన్ని సమస్యలు, వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. సమయానికి మీకు ఏదో విధంగా డబ్బు చేతికి అందుతుంది. దీని ద్వారా ఆర్థికపరమైన
ఉన్నటువంటి ఇబ్బందులు అనేటివి తొలగిపోతాయి. ఇక నాలుగో వారం అనగా 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు చూసినట్లయితే ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అలాగే వ్యాపారదారులకు రుణాలు లభించడం చాలా కష్టం అవుతుంది. ఇక బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు పై అధికారుల మెప్పు కోసం ఎంతో శ్రమిస్తారు. ఫలితం ఆశించిన రీతిలో లేకపోవడం మీకు కొంత బాధను కలిగిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపరేషన్ జరిగే అవకాశం కూడా ఈ నాలుగో వారంలో కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు తీసుకుంటే ఈ రాజకీయ నాయకులకు పదవి యోగం సిద్ధించే అవకాశం నాలుగో వారంలో కనిపిస్తుంది. ఇక ఈ మీనరాశి వారికి ఆగస్టు 2020లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల పరంగా చూసినట్లయితే మొదటి వారంలో ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు అగ్రిమెంట్లకు ఇది చాలా చక్కటి సమయం కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఈ మొదటి వారంలో చేసుకోవడం చాలా వరకు మంచిది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాలకు ఇది అనుకూల సమయం కాదు. ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. మీరు ఎంత శ్రమ పడితే అంత మంచిదని గ్రహించండి. మీ వ్యాపారాన్ని మీ వ్యాపార భాగస్వాములపై వదిలేయకుండా మీరు స్వయంగా చూసుకున్నట్లయితే ఇబ్బందులు అనేటివి ఉండవు. అలాగే మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీరు ప్రసంగాలను మాట్లాడేటప్పుడు నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడడం ఉత్తమం ఈ మొదటి వారంలో. ఇక రెండో వారం తీసుకుంటే రెండో వారంలో వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలు నడిపే వారికి గ్రహాల రీత్యా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రెండో వారం చాలా చక్కటి సమయం. ఇక స్థిరాస్తుల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు రాకపోవచ్చు కాబట్టి మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ రెండో వారంలో చేసుకోకుండా వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఇక వృత్తి ఉద్యోగాలలో బదిలీ లేదా మార్పులు ఉంటాయి. విందు వినోదాలలో జరిగే ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుంది. ఇక మీ జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త వింటారు. దీని ద్వారా మీకు కొంత సంతోషం కలుగుతుంది. అలాగే మీకు ఆదాయంలో కూడా వృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మూడో వారం తీసుకుంటే మూడో వారంలో గత కొన్ని నెలలుగా వేధిస్తున్న చికాకులు తగ్గి అభివృద్ధి దిశగా మీరు అడుగులు వేస్తారు. అలాగే ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. ఇక బంధుమిత్రులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఇలా గొడవలకు వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఈ మూడో వారంలో. ఇక పని భారం ఒత్తిడి వల్ల స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశం మూడో వారంలో కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కొన్ని సమస్యలు వివాదాలు మిత్రుల సహాయ సహకారాలతో పరిష్కరించుకుంటారు. అలాగే సమయానికి ఏదో విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరంగా కూడా పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు ఈ మూడో వారంలో. ఇక నాలుగో వారం తీసుకుంటే నాలుగో వారంలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వల్ల మీరు అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది ఈ నాలుగో వారంలో. అలాగే మీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు కొన్ని పనులను కూడా పూర్తి చేస్తారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆపరేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నాలుగో వారంలో. అలాగే రాజకీయ నాయకులకు పదవి యోగం సిద్ధించే అవకాశం కూడా నాలుగో వారంలో కనిపిస్తుంది. అలాగే ఉద్యోగులైతే మీరు ఎంత శ్రమ పడ్డప్పటికీ ఆశించిన ఫలితం రాక మీరు బాధపడే అవకాశం కూడా నాలుగో వారంలో కనిపిస్తుంది. ఇక ఈ మీనరాశి వారికి ఆగస్టు 2020లో వ్యతిరేక తేదీల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ, 16వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీ, 25వ తేదీ, 27వ తేదీ, 28వ తేదీ, 31వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేసుకోవచ్చు. అలాగే మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతూ ఆ
ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఒకసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గురువు గారిని సంప్రదించండి, సమస్య పరిష్కారం చేసుకోండి. ఇక ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడకపోయినప్పటికీ వారికి ఎంతగానో ఉపయోగపడవచ్చు, దీని ద్వారా వారి సమస్యలు కూడా పరిష్కారం కావచ్చు. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఇప్పటి వరకు డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక మీరు అనుకుంటున్నటువంటి అన్ని విషయాలలో మరియు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంత శుభమే జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు.